G7 దేశాలకు సంబంధించినటువంటి సమావేశం జపాన్లో జరుగుతుంది. వాస్తవంగా జపాన్లో మూడు సమావేశాలు జరగాలి. క్వాడ్ సమావేశం, అట్లాగే ఈ భారతదేశమును జపాన్ల మధ్యన బైలేటరల్ మీటింగ్ G7 దేశాలు. క్వాడ్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను నిన్న బైడెన్. ఎందుకయ్యా అంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవ వాళ్ళ అప్పుని పెంచుకోవడానికి సంబంధించిన అడ్డంతో. అయితే తాజాగా ఈ G7 దేశాలంటే వాస్తవంగా అగ్రరాజ్యాలు ఏడుగురు కూడా, అందులో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వీళ్ళందరూ ఉన్నారు. మనం అందులో లేం, ఆ ఏడుగురిలో లేం. మనం G20లో ఉన్నాం, అగ్రస్థానంలో ఉన్న 20 దేశాల సరసల్లోనే ఉన్నాం. కాకపోతే మనల్ని G7 దేశాలకు ప్రతిసారి కూడా గెస్ట్గా పిలుస్తూనే ఉన్నారు నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి. అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి పిలిచారు, ఆ తర్వాత ఆగింది. ఇప్పుడైతే కంటిన్యూగా భారత్ ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారు. అందుకే నరేంద్ర మోడీని G7కి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కళ్ళు అధ్యక్షత వహిస్తారు. ఏడాది జపాన్ అధ్యక్షత, జపాన్ కూడా గెస్ట్గా భారత్ని పిలిచింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా పిలిచింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సంఘీభావం కాబట్టి G7 దేశాలు వాళ్ళే పిలిచింది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జెలెన్స్కీ తొలిసారి సమావేశం. యుద్ధం ఆరంభం కాకముందు వర్చువల్ మీటింగ్ జరిగింది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఆయన అప్పీలు చూసాం, నరేంద్ర మోడీ సమాధానాలు చూసాం. అంతే తప్పించి ఇంతవరకు ఎదురు బొదురు కూర్చున్నటువంటిది లేదు. తొలిసారి ఈ ఇద్దరి సమావేశం అన్నటువంటిది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.